ఉగాది పంచాంగం వృషభ రాశి ఫలాలు ఈ ఉగాది నుంచే మనకు శ్రీ శోభకృతు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ శక్తివంతమైన శోభకృతు నామ సంవత్సరం తెలుగు సంవత్సరాల వరుసలో ముప్పై ఏడవ సంవత్సరం ఈ శోభకృతు నామ సంవత్సర ఉగాది పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం వృషభ రాశి వారిపై గ్రహ సంచార ప్రభావం ఎలా ఉండబోతోంది వారికి ఎలాంటి ఫలితాలు చేకూరునున్నాయి ఎలాంటి లాభ నష్టాలు గోచరిస్తున్నాయి ఈ ఏడాది వృషభ రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఈ సంవత్సరం అసలు ఎలా ఉండబోతోంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం ఈ శోభకృతు నామ సంవత్సరంలో వృషభ రాశి వారి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంది మీ గోచారం పరీక్షించగా ఈ ఏడాది ఆశాజనకంగానే ఉంది ఆదాయం బాగుంటుంది రుణ బాధలు తొలగుతాయి కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి కార్యం సిద్ధిస్తుంది వాహనం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు అయితే కొన్ని చికాకులు తలెత్తే ఆస్కారం ఉంది వ్యవహారాలు ఆశించినంత ప్రశాంతంగా సాగవు కొన్ని విషయాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల సలహాను పాటించండి తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి వైద్య సేవలతో కుదుట పడతారు భవన నిర్మాణాల విషయంలో అభ్యంతరాలు తొలుగుతాయి సంస్థల స్థాపనలకు అనుకూలం సంతానానికి ఉన్నత విద్యా అవకాశం లభిస్తుంది అవివాహితులకు శుభదాయకం వృత్తులు కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి ఒత్తిళ్లు ధన ప్రలోభాలకు లొంగవద్దు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ఉపాధ్యాయులకు బదిలీలు ఆందోళన కలిగిస్తాయి మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు వ్యాపారాలు ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో బాగుంటాయి పెద్ద మొత్తం సరుకు నిల్వ శ్రేయస్కరం కాదు ఆధ్యాత్మికత పెంపొందుతుంది ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలను సాహసమైన నిర్ణయాలతో శారీరక శ్రమతో చేపట్టిన కార్యాలలో విజయాన్ని సాధిస్తారు ఏ పనికైనా కూడా అధిక కష్టం చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి సన్నిహితులను ఇతరుల సహాయాన్ని అందుకొని కొన్ని కార్యక్రమాలను నెరవేర్చుకోగలుగుతారు పిల్లల చదువుల పట్ల ఒత్తిడికి గురవుతారు భవిష్యత్తు గురించి రుణాలు చేసే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి యూనివర్సిటీలో సీటు సంపాదించుకోగలుగుతారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి స్త్రీలతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ప్రతి రంగంలో గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది కార్యానుకూలత తక్కువగా ఉంటుంది మీరు వెళ్ళిన చోట పనులు సక్రమంగా జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి గణపతి పూజ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు పరిస్థితులు మెరుగుపడతాయి చాలా శ్రమించి ఎన్నో బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వస్తారు బాల్యంలో కష్టాలు యవ్వనంలో ఆత్మీయ స్నేహవర్గాన్ని విడిచిపెట్టి వెళ్లడం కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా మారడం బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితికి రావడం ఆర్థిక పరిస్థితుల ప్రభావం వల్ల చాలా విషయాలను తెలుసుకుంటారు స్నేహితులను ఆదుకోవడంలో ఆలోచించరు విద్యార్థిని విద్యార్థులు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది సాహస క్రీడల పట్ల మరింత ఆసక్తి ఉంటుంది భార్య వైపు బంధువులు కొందరు పెత్తనం చలాయిస్తారు ఆస్తి కోసం కనిపెట్టుకుని ఉంటారు ఏడాది పొడుగునా ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉందని ధార్మిక కార్యక్రమాలకు శుభకార్యాలకు విపరీతమైన ఖర్చులు పెట్టే సూచనలు ఉన్నాయని అనవసరమైన ఖర్చులు పెరుగుతాయని చెబుతున్నారు వృషభ రాశి వారు ప్రధానంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి స్థిరాస్తి కొనుగోలు వాహనాలు కొనుగోలు చేసే యోగం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక వృషభ రాశి వారి వ్యాపార జాతకం కూడా ఈ సంవత్సరంలో చాలా గొప్పగా ఉంటుందని అంచనా వేస్తున్నారు బలమైన ఆర్థిక విషయాలను సాధించేలాగా వృత్తి వ్యాపారాలను కొనసాగిస్తారని చెబుతున్నారు అయితే సంవత్సరం చివరి మాసాలలో కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నష్టాలను చవిచూడాల్సి వస్తుందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు మొదటి మూడు నెలల్లో వృషభ రాశి వారి కుటుంబ జీవితం అంత ఆహ్లాదకరంగా ఉండదని జీవిత భాగస్వామితో చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉందని మళ్లీ ఏప్రిల్ ఆగస్టు నెలల మధ్య వారి మధ్య సంబంధాలు మెరుగుపడతాయని అంటున్నారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ఈ సంవత్సరం ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని చెబుతున్నారు ఈ సంవత్సరం కొన్ని సుదీర్ఘమైన విహారయాత్రలు చేయనున్నట్లు తెలుస్తోంది వృషభ రాశి వారికి శని ప్రభావం వల్ల ఈ సంవత్సరం చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది అయితే ఈ కృషి మంచి వ్యక్తిగా గుర్తింపు తీసుకురావడంతో పాటుగా శ్రేయస్సు వైపు ముందుకు నడిపిస్తుంది ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత మానసిక ఒత్తిడిని వృషభ రాశి జాతకులు కలిగి ఉంటారు ఆ తర్వాత క్రమంగా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది కాస్త సంతోషకర జీవితాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తారు ఈ సంవత్సరంలో వృషభ రాశి జాతకులకు విదేశాలకు వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఈ ఏడాది అనేక రంగాలలో వృషభ రాశి జాతకులు విజయాలను సాధిస్తారు కొన్ని సందర్భాలలో మంచి వాళ్ళను చేరదీయలేకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి జీవితంలో అది కొంత వెలితిగా అనిపిస్తుంది జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సామ్రాణితో ధూపం వేయండి ఓర్పు నేర్పు సహనంతో అందరితో కలిసి పనిచేసే ధోరణి అవలంబిస్తారు ఇతరులు చెప్పిన విషయాలు వినిపించుకోని వ్యక్తులు తాము పట్టుకున్న కుందేటికి మూడే కాళ్లు అని వాదించే వ్యక్తులు ఇబ్బందికరంగా మారి వాళ్ల జీవితాలను పాడు చేసుకుంటారు అయిన వాళ్ళు ఆత్మీయులు జీవితాలను పాడు చేసుకుంటుంటే ప్రేక్షక పాత్ర పోషించవలసి వస్తుంది తల్లిదండ్రులను పెద్దలను గౌరవించి వారి పట్ల మీ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు కుటుంబంలో విషబీజం నాటే వ్యక్తులు మీకు అత్యంత ఆత్మీయులు అవుతారు విదేశాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది గ్రీన్ కార్డు లభిస్తుంది విదేశాల్లో సంపాదించిన ధనంతో ఉమ్మడిగా విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఈ విషయంలో కొంతమందికి అసూయ నెలకొంటుంది ఎవరు చెప్పినా వినని మొండివాళ్ళు మీ మాట విని బాగుపడడం మీ బంధువుల్లో ఆశ్చర్యం కలుగుతుంది కుటుంబ విషయాలు నిర్లక్ష్యం చేయరు అన్నీ మీ పర్యవేక్షణలోనే జరుగుతాయి స్విమ్మింగ్ పిక్నిక్లు బైక్ రైడింగ్లకు దూరంగా ఉండండి ఉద్యోగానికి సంబంధించి దొరికిన ఓ పెద్ద పొరపాటును రహస్యంగా చక్కబెడతారు ప్రతి విషయంలోనూ మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఇబ్బందులు విమర్శలు ఎదుర్కొంటారు సంవత్సర ద్వితీయార్థంలో భాగస్వామి వ్యాపారాలలో జరుగుతున్న మోసాలను గ్రహించి నమ్మక ద్రోహులను సాగనంపుతారు అయితే ఈ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతుంది విడిపోవాలని నిర్ణయించుకున్న భార్యాభర్తలు చట్టపరంగా విడిపోవడం జరుగుతుంది కొంతమంది విషయంలో పెళ్లి చేదు అనుభవంగా మిగులుతుంది స్త్రీలతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు నాగసింధూరం ప్రతిరోజు నుదుట ధరించడం వలన నరదిష్టి నరఘోష తొలగిపోతాయి జనాకర్షణ ఏర్పడుతుంది మీరు చెప్పే మంచి మాటలు బోధనలు అందరికీ నచ్చుతాయి అందరూ ఆచరిస్తారు మీ ఇంట్లో వాళ్ళకు మాత్రం మీ మాటలు రుచించవు పూర్వీకులు రాసిన డాక్యుమెంట్లు వీలునామాల లోపాలు కీలక సమయంలో ఇబ్బంది పెడతాయి స్పష్టత లేని పెద్దల అభిప్రాయాలు సంకటానికి గురిచేస్తాయి ఫ్యాన్సీ షాపుల వారికి ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రేతలకు స్టేషనరీ వ్యాపారస్తులకు బ్యూటీ పార్లర్స్ వారికి చేతి వృత్తుల పనివారికి సుగంధ ద్రవ్య వ్యాపారులకు ఎగ్జిబిషన్ కౌంటర్స్ వారికి హోల్సేల్ వ్యాపారులకు అనుకూలంగా ఉంది వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకుంటారు అవి సానుకూల ఫలితాలను ఇస్తాయి ప్రజాదరణ పొందుతాయి చెప్పుడు మాటలు విని ఆయన వాళ్లను దూరం చేసుకుని నష్టపోతారు దురుసుగా మాట్లాడి ఆయన వాళ్లను దూరం చేసుకోవడం మంచి లక్షణం కాదు కోపంలో మీరు ఇలా చేసినప్పటికీ వాస్తవాలను బేరీజు వేసుకుంటారు విషయాలను కంటితో చూసి నిజాలను నిర్ధారించుకుంటారు తనకాలు మొండి బాకీలు వంటి ఆర్థిక అంశాలపై దృష్టి సారిస్తారు పురోభివృద్ధి ఉంటుంది ప్రజా జీవితంలో విశేష ప్రభావం చూపే అంశాలను చలన చిత్ర అంశాలను రాజకీయాలను మీకు అనుకూలంగా మార్చుకుంటారు కొన్ని అంశాలలో మధ్యవర్తి పరిష్కారాల వల్ల కొద్దిపాటి లాభాలతో బయటపడతారు భగవంతుని దయ వలన ఒక చోట నష్టపోయినా మరొక చోట లాభపడతారు అష్టమూలికా తైలంతో లక్ష్మి తామరవత్తులతో దీపారాధన చేయడం వలన లక్ష్మి కటాక్షం కలుగుతుంది కులాంతర వివాహాల గురించి ప్రేమ వివాహాల గురించి మీ వ్యాఖ్యానాలు అభిప్రాయాలు విమర్శలకు దారితీస్తాయి ఈ విషయంలో మీరు సమాజాన్ని పట్టించుకోరు ఆర్థిక ప్రయోజనాలను బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు ఆప్యాయతలు పరిచయాలు స్నేహాలు ఇవి ధనం ముందు పనిచేయమని తెలుసుకుంటారు ప్రతి విషయం ధనంతో ముడిపడి ఉందని తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తారు రాజకీయంగా కలిసి వస్తుంది పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాలలో మంచి పురోగతిని కలిగి ఉంటారు సాంకేతిక న్యాయ సంబంధిత యంత్ర సంబంధిత ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణిస్తారు లిఖిత పూర్వక విషయాలలో ఇతరులకు చెప్పే జాగ్రత్తలేవి మీ విషయంలో ఆచరణలో పెట్టరు అనుభవం లేని వ్యాపారాలకు నమ్మకమే పెట్టుబడిగా పెట్టి నష్టపోతారు షేర్స్ బిజినెస్ ప్రమాదకరం జాగ్రత్తగా ఉండండి గనుల వ్యాపారం నూనెల వ్యాపారం లాభిస్తాయి ప్రింటింగ్ చిట్ ఫండ్స్ వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి పాడి పరిశ్రమలో నూతన ప్రయోగాలు లాభిస్తాయి ఎందరికో ఉపాధి కల్పిస్తారు సోమరితనం పట్ల చెప్పలేని కోపం సాధారణంగా అబద్ధాలు ఆడని నైజం వైద్య విషయాలలో అఖండ జ్ఞాపక శక్తి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి కుటుంబంలో ఐక్యత ప్రశాంతత ఉన్నంత వరకు బయట అన్ని విషయాలను విజయపదంలో నడిపించగలరు మామూలు ప్రమిదలతో దీపారాధన చేయడం కన్నా లక్ష్మీ ప్రమిదులతో దీపారాధన చేయడం వలన లక్ష రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది మంచి మిత్రులకు ఇచ్చిన వాగ్దానాలను మరవకండి ఇతరులు చేసిన మేలు గ్రహిస్తే మరింత మేలు కలుగుతుంది చాలా విషయాలకు దూరంగా ఉండే మీరు ఈ సంవత్సరం మీ ఇష్టాయిష్టాలతో పని లేకుండా కొన్ని కార్యక్రమాలలో భాగస్వాములు అవుతారు ఇష్టం లేని వ్యక్తులతో సహజీవనం చేస్తారు రాజీలేని మీ భావాలకు పనితనానికి కఠినమైన సవార్డు ఎదురవుతాయి సుబ్రహ్మణ్యం పాసుపత కంకణం ధరించండి విలువైన భూములు స్థలాలు కొనుగోలు చేస్తారు వివాదాస్పద విషయాలు కోర్టులకు సంబంధించిన వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ముందుగా ఏ విషయంలోనూ మీ అభిప్రాయాలు తెలియచేయరు ఎదుటి వాళ్ళ వ్యూహం గ్రహించి ఎత్తులకు పై వేస్తారు మీ ప్రతిష్టను కాపాడుకుంటారు సమాజంలో ఉన్నత స్థాయి కలిగి మహోన్నతమైన భావాలు కలిగిన వ్యక్తులతో కొంతకాలం పనిచేస్తారు వాళ్లకు మీరు సన్నిహితులు అవుతారు ఇది మీకు ఎంతో సంతృప్తిగా ఉంటుంది మధుర స్మృతిగా కూడా మారుతుంది మీకు మేలు జరిగే పత్రాలు అధికారుల ముఖానికి ఆలస్యంగా చేరుతాయి మీ వ్యక్తిగత వృత్తి ఉద్యోగాల పరంగా రహస్య సమాచారం ఇతరులకు చేరుతుంది ఇది మీ నిర్లక్ష్యం వల్లే జరుగుతుంది ధన సంపాదనే ధ్యేయంగా ఆచరిస్తారు ధనం ఏదో ఒక రూపంలో సర్దుబాటు అయి అవసరాలు గడుస్తాయి వారసత్వపు విషయాలు పూర్వీకుల ప్రతిష్ట ఆస్తికి సంబంధించిన అంశాలను అనేక మలుపులు ఏర్పడతాయి అనుకూల ఫలితాలు సాధిస్తారు ముఖ్యమైన సభలకు ఆహ్వానాలు అందుకుంటారు ఉపన్యాసాలు అనుభవం అందరితో శ్లాఘించబడతాయి మీకు అనుకూలంగా మౌఖిక ఆదేశాలు వస్తాయి వాటిని అమలు చేయవలసిన వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు మరిచిపోయిన వ్యక్తులు మీకు శాశ్వత శత్రువులుగా మారుతారు సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యమైన కార్యక్రమాల గురించి ప్రాథమిక చర్చలను రాతపోతలను పూర్తి చేయగలుగుతారు పెండింగ్లో ఉన్న బిల్స్ చేతికి అందుతాయి వాహనాన్ని మారుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు రాజకీయంగా మీ వల్ల నష్టపోయిన వ్యక్తులు మీకు అనవసరమైన సమస్యలు లాభాలు సృష్టిస్తారు మీ వల్ల లాభం పొందిన వాళ్ళు కొంతవరకు అండగా నిలబడతారు మీకు మీరు నిగ్రహించుకొని చాలా విషయాల్లో నిలబడతారు వ్యాపారంలో సంతృప్తికరంగా ఉంటారు భాగస్వాముల అసమర్థత వల్ల అధికారులతో ఇబ్బందులు వస్తాయి ఉద్యోగంలో స్థాన చలనం తప్పకపోవచ్చు అయినప్పటికీ మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు సర్పదోషాలు గ్రహాల వలన కలిగే బాధలు తొలగిపోవడానికి సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణం కలిపి స్నానం చేయండి కుటుంబంలో బంధువుల్లో ఏకాభిప్రాయం సాధించి కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు శుభకార్యాలు చేస్తారు మనోనిగ్రహంతో కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెట్టగలుగుతారు పాదాలు మోకాళ్ల నొప్పులు వెన్ను నొప్పి మొదలైన కీళ్ల రోగాలు ఇబ్బంది పెట్టవచ్చు వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మిమ్మల్ని దెబ్బతీయాలని మీ శత్రువర్గం చేసే ప్రయత్నాలు ప్రారంభంలోనే విఫలమవుతాయి కీలక సమయంలో బంధువర్గ సహాయ సహకారాలు నామమాత్రంగా లభిస్తాయి ఆదాయానికి మించిన ఖర్చును అదుపులో పెట్టడానికి ప్రయత్నించి విజయం సాధిస్తారు చాలా సందర్భాలలో పొదుపు క్రమశిక్షణ మీకు అండగా నిలుస్తాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి సానుకూలమైన ఫలితాలు మీ వృత్తికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచండి లేని పక్షంలో నష్టపోయే ప్రమాదం ఉంది ముఖ్య ప్రయాణాలు రహస్య ప్రయాణాలు లాభిస్తాయి ఐశ్వర్య నాగిడిని ఉపయోగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లైసెన్సులు లీజులు లాభిస్తాయి దైవానుగ్రహం వెన్నంటే రక్షిస్తున్నట్లుగా భావిస్తారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకు సేవా సంస్థలకు సాంస్కృతిక సేవా సంస్థలకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి కష్టపడంలో ఉన్న ఆనందాన్ని గుర్తిస్తారు సంతానాన్ని చదువు కోసం విదేశాలకు పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి కార్యాలయంలో మీ పనితీరు చాలామందికి నచ్చదు ఉద్యోగం చేయడం కత్తి మీద సాముగా తయారవుతుంది మీరు చేసే పని ఒకరికి మంచి అనిపిస్తే పది మందికి పదవి మానసిక అశాంతికి చెడు అనిపిస్తుంది కష్టపడి సాధించుకున్న కారణం అవుతుంది సర్వీస్లో వివాదాస్పద వ్యక్తిగా మిగలకుండా ఉండడానికి కొన్ని ప్రయోజనాలు వదులుకుంటారు ప్రత్యర్థుల్లో ఐకమత్యం లేకపోవడం మీకు లాభిస్తుంది ఇతరులపై మీరు చేసే ఆరోపణలకు సంబంధించిన విషయాల తాలూకు సాక్ష్యాధారాలు లభిస్తాయి అన్ని విషయాలు మీ అదుపులో ఉన్నట్లుగానే పరిస్థితులు ఉంటాయి ఒప్పందాలు వడంబడికలు తొందరగా పూర్తి చేయడమే మంచిది ఆలస్యం చేస్తే మీ ప్రయోజనాలకు ఇబ్బంది కలగవచ్చు మీ ఇంట ఆడపడుచులకు అన్యాయం జరగకుండా గృహ ఆస్తి విషయాలను సక్రమంగా పర్యవేక్షిస్తారు ఒక ముఖ్య విషయం పరిష్కారం అవుతుంది రాజకీయ పలుకుబడి వల్ల మీకు టెండర్లు చేస్తాయి మీరు అందలం ఎక్కించిన రాజకీయ నాయకులు మీ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ల వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త వహించండి మీకు మేలు జరిగే పత్రాలు డాక్యుమెంట్స్ మొదలైనవి ఆలస్యంగా అధికారుల పరిశీలనకు వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు దూరప్రాంత విద్యా సంబంధమైన విషయాలు కష్టం మీద ఫలిస్తాయి పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి మీ పేరును మీ సంస్థ పేరును ఉపయోగించుకొని లాభపడే అవకాశవాదుల నిజస్వరూపం తెలుస్తుంది ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు నానా రకాల అరిష్టాలు చికాకులు పోవడానికి శత్రుబాధలు నశించడానికి త్రిశూల్ని ఉపయోగించండి ఇది అత్యంత శక్తివంతమైంది జ్యేష్ఠ సంతాన విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమవుతుంది సంతానాన్ని గారాబం చేయడం వలన ఏర్పడిన పరిస్థితులు మీకు మింగుడు పడవు పునరాలోచన చేసి కఠినంగా వ్యవహరిస్తారు బంధువుల్లో అంతర్గత రాజకీయాలు చికాకు కలిగిస్తాయి స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు మార్పు రాని వ్యక్తులలో మార్పు తేవడానికి ప్రయత్నం చేయవద్దు అంతర్గత రాజకీయాల కారణంగా ఒకరికి తెలియకుండా మరొకరికి సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది పన్నులు ఇకించవలసిన దానికన్నా అధికంగా చెల్లించవలసి వస్తుంది చోర భయం పొంచి ఉంది కొన్ని విషయాల్లో భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి కొంతమందితో కొన్ని అంశాలు ప్రాతిపదికగా విభేదాలు వస్తాయి సిద్ధాంతాలకు కట్టుబడే వ్యక్తిగా ఖ్యాతి వస్తుంది అవకాశవాదిగా ముద్రపడదు చట్టపరమైన చిక్కుల్లో ఉన్న మీ వాళ్ళను రక్షించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగం విషయంలో మీకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వులు ఈసారి అమల్లోకి వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది సౌకర్యాలు పెరుగుతాయి ఆర్థికంగా ఇతరత్రా అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఎక్కడ లభిస్తాయో తెలివిగా గమనిస్తారు తద్వారా లాభపడతారు నూతన కోర్సులను అభ్యసిస్తారు సంవత్సర మధ్యలో జీవిత భాగస్వామి భాగ్యం గురించి పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించవలసి ఉంటుంది వివాదాస్పద వ్యవహారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు అయినప్పటికీ వివాదాస్పదమైన వ్యవహారాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అయితే మీకున్న మంచి పేరు వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు శత్రువర్గం బలపడి ఉండడం మీకు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది బినామీ పేర్లతో చేసే వ్యాపారాలలో లాభపడతారు టీవీ సినీ రంగంలోని వారికి యాంకర్లకు కళాకారులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలను క్రమంగా సద్వినియోగం చేసుకుంటారు ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచడం ఎంతగానో లాభపడతారు మీరు ఊహించని ఒక నూతన బాధ్యతను సంతోషంగా అంగీకరిస్తారు బదిలీ కోరుకునే వారికి ఉద్యోగంలో బదిలీ లభిస్తుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కలిసి వచ్చే సంవత్సరం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ధన సంబంధిత విషయాలు లాభదాయకంగా ఉంటాయి గత కొంతకాలంగా పరిష్కారం కాని సమస్యలన్నీ రెండు వేల ఇరవై మూడులో పరిష్కారం అవుతాయి వృషభ రాశి వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి వృషభ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఈ సంవత్సరంలో కుటుంబ వ్యవహారాలు కుటుంబ విషయాల పట్ల కొంత చికాకులు కలుగుతాయి మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి ధనపరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివుణ్ణి ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వారు వజ్రాన్ని ధరించడం వలన వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఆరు ముఖాలు గల రుద్రాక్షను ధరించడం మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి